Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP MLA కు హైకోర్టు చీవాట్లు. అసలు ఏం జరిగిందంటే, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిదానికి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడమేనా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని, వారికి లేని అభ్యంతరం మీకెందుకని ఎమ్మెల్యే రామకృష్ణ బాబును హైకోర్టు నిలదీసింది. బాధితులు కోర్టుకు రాకుండా మీరెందుకు వచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే వాటిని శాసనసభలో ప్రస్తావించాలని సూచించింది. అంతే తప్ప ప్రతి అంశంలో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఆక్రమణలో ఉన్న అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీ చేసిన జీవో 388ని ప్రభుత్వం అమలు చేయడం లేదని, దీని ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫు న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని, ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. అయితే ఈ జీవోను అమలు చేయకుండా ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసి భూములను క్రమబద్ధీకరిస్తోందని, దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకునే వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు పిటిషన్ వేయలేదని నిలదీసింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్కు ఎందుకని ప్రశ్నించింది. ప్రతిదానికి ఇలా పిల్లలు దాఖలు చేయడమేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంటూ రామకృష్ణబాబు పిల్లను కొట్టేసింది.